హాయ్ అండి, ఐఎమ్ డాక్టర్ సి సుమన్ కుమార్, కన్సల్టెంట్ పెడియాట్రిషియన్, అంకుర హాస్పిటల్. పిల్లల్లో ఈ ఫోర్త్ వేవ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ దేశంలో కోవిడ్ కేసెస్ మళ్ళీ పెరగటం మొదలుపెట్టాయి. పిల్లల్లో ఇప్పటివరకు వ్యాక్సినేషన్ అనేది చిన్నపిల్లల్లో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. వ్యాక్సినేషన్ ఎప్పుడు తీసుకోవాలా, ఎలా తీసుకోవాలా, నార్మల్ వ్యాక్సినేషన్కి ఈ వ్యాక్సినేషన్కి గ్యాప్ ఎంత పెట్టుకోవాలా, ఇవి నార్మల్గా పేరెంట్స్లో ఉండే సందేహాలు. సో దీని వరకు వచ్చేసరికి ఫోర్త్ వేవ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది. వాస్తవమే ఫోర్త్ వేవ్ అని అనలేము, ఎందుకంటే పాజిటివిటీ రేట్ ఇస్ స్టిల్ లెస్ దెన్ 1%, బట్ ఇన్ఫెక్షన్ రేట్ అనేది గ్రాడ్యువల్గా మళ్ళీ పెరిగింది, ఎందుకంటే కొత్త వేరియంట్స్ అనేవి రావడం జరిగింది. కాబట్టి వ్యాక్సినేషన్స్ డెఫినెట్లీ ఈజ్ అ వే గోయింగ్ ఫార్వర్డ్, ఎందుకంటే అది బేసిక్ ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా మనం వ్యాక్సినేషన్ తీసుకోవటం ఆల్వేస్ బెటర్. ఇన్ఫెక్షన్ రాకుంటే 100% మనం వ్యాక్సినేషన్ తీసుకోవాలి, దట్ ఈస్ ద బెస్ట్ వే. ఎందుకంటే యాంటీబాడీస్, బేసిక్ యాంటీబాడీస్ మన బాడీలో ఉంటే మనకి ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా దాని తీవ్రత, దాని లక్షణాలు, దానివల్ల యూనో పాసిబిలిటీ ఆఫ్ సీరియస్నెస్, స్ప్రెడ్ అండ్ డెత్ విల్ ఆటోమేటిక్లీ కమ్ డౌన్, లో ఉంటుంది. సో మనకు లాస్ట్ టైం ఈ వేవ్ వచ్చినప్పుడు మనం కాపాడింది యాక్చువల్గా మన లోపల ఉన్న యాంటీబాడీస్, మన వేవ్, మన లోపల ఉన్న యాంటీబాడీస్, మన లోపల ఉన్న వ్యాక్సినేషన్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇట్ హాస్ సేవ్డ్ అస్ ఇన్ ద లాస్ట్ వేవ్. హోప్ఫుల్లీ ఇది కూడా వేవ్ కాదనే అనుకుందాము, దీనివల్ల ప్రమాదం ఉండకపోవచ్చు అని అనుకుందాము, కానీ వ్యాక్సినేషన్ తీసుకోవటం బెటర్ అండి. పిల్లల్లో సేఫ్గా మనం వ్యాక్సిన్ ఇవ్వచ్చు. ఇప్పుడు ప్రజెంట్ 2 వ్యాక్సిన్స్ ఆర్ అప్రూవ్డ్. ప్రజెంట్గా గవర్నమెంట్ అప్రూవల్ మాత్రము కార్బివ్యాక్స్కి ఇవ్వటం జరిగింది, బిట్వీన్ 5 to 12 years అండ్ 12 to 18 ఇయర్స్కి. యూజువల్ 12 to 15 ఇయర్స్కి కార్బివ్యాక్ వ్యాక్సిన్ ఆల్రెడీ అప్రూవల్ ఇవ్వింది అండ్ 15 to 18 ఇయర్స్ కోవాక్సిన్కి అప్రూవల్ ఇవ్వటం జరిగింది. ఈ రెండు వ్యాక్సిన్స్ కూడా మనకు 4 weeks అపార్ట్ ఈ వ్యాక్సిన్ 0.5 ml వచ్చేసి మన భుజాల్లో ఇవ్వటం జరుగుతుంది. సో ఇవి 2 వ్యాక్సిన్స్ ఇచ్చిన తర్వాత కూడా వెంటనే ఇమ్యూనిటీ రాదండి. ఇట్ టేక్స్ అట్లీస్ట్ 4 weeks ఫర్ అడిక్వేట్ ఇమ్యూనిటీ టు డెవలప్. అంటే వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత కూడా 4 వారాలు పడుతుంది, అంటే 2వ వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత. సో మనం కనీసం మొదటి వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా 2 నెలల వరకు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. సెకండ్, రెగ్యులర్ వ్యాక్సిన్కి ఈ వ్యాక్సిన్కి మనం ఎంత గ్యాప్ పెట్టుకోవాలా, ఒకవేళ జలుబు, దగ్గు, జ్వరం ఇట్లాంటి లక్షణాలు ఉంటే అప్పుడు ఎంత గ్యాప్ పెట్టుకోవాలా, ఒకవేళ కోవిడే మనకు సంక్రమిస్తే తగ్గినాక ఎన్ని రోజుల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి, ఇది నార్మల్గా మనకు పేరెంట్స్లో ఉండే సందేహాలు. సో దీని వరకు వచ్చేసరికి మీరు కోవిడ్ వ్యాక్సిన్ ఒకవేళ ఇప్పుడు తీసుకొని ఉంటే రెగ్యులర్ వ్యాక్సిన్కి దీనికి కనీసం 2 weeks డిఫరెన్స్ పెట్టుకోవాలండి. అంటే మీకు ఈ 2 షాట్స్ అయిపోయినాక కనీసం 2 weeks తర్వాత మీరు రెగ్యులర్ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కోవిడ్ జబ్బు వచ్చిపోయి ఉంటే, మీకు ఆల్రెడీ కోవిడ్ జబ్బే వచ్చేసి వెళ్ళిపోయింది, వెళ్ళిపోయినాక కనీసం ఎటు లేదన్న ఒక 6 వారాలన్న ఆగాల్సి వస్తుంది. 6 weeks తర్వాత యూ కెన్ గో హెడ్ అండ్ గెట్ ఎ కోవిడ్ వ్యాక్సిన్ డన్. వెంటనే మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ లోపల యాంటీబాడీస్ డెవలప్ అవుతాయి కాబట్టి 6 వారాల వరకు ఆగొచ్చు. రెగ్యులర్ వ్యాక్సిన్ వరకు వచ్చేసరికి ఒకవేళ మీకు కోవిడ్ లక్షణాలు వస్తే తగ్గిన తర్వాత 2 వారాల తర్వాత యూ కెన్ బీ టేకెన్ రెగ్యులర్ వ్యాక్సిన్స్ మనం తీసుకోవచ్చు. ఏ జబ్బు వచ్చినా కూడా 2 weeks తర్వాత విల్ బీ ఇన్ ఎ పొజిషన్ టు టేక్ కోవిడ్ వ్యాక్సిన్, షుడ్ బి అ ప్రాబ్లం. ఈవెన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్స్, మదర్స్ హు ఆర్ బ్రెస్ట్ ఫీడింగ్, పిల్లలు పాలిచ్చే మదర్స్ కూడా మనకు వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. ప్రెగ్నెంట్ మదర్స్ కూడా వ్యాక్సిన్స్ తీసుకోవచ్చు. వర్క్ సేఫ్ అండ్ అప్రూవల్స్ ఆర్ ఆల్ గివెన్. యాజ్ ఆఫ్ నౌ 5 సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యాక్సిన్స్ ఇవ్వడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చింది అండ్ ఎమర్జెన్సీ యూసేజ్ అప్రూవల్ ఇచ్చింది. నోటిఫైడ్ సెంటర్స్కి వెళ్ళి మీరు ఈ వ్యాక్సిన్ ఫ్రీగా తీసుకోవచ్చు అండ్ కాలనీస్లో, స్కూల్స్లో కూడా ఈ మధ్య ఫ్రీగా ఇస్తున్నారు. ప్లీజ్ మీరు ఏం హెజిటేషన్ లేకుండా ఈ వ్యాక్సిన్ వల్ల ఏదో ప్రమాదం జరుగుతుంది, మా పిల్లలకు రేపు పొద్దుగా ఏదో అవుతుంది, ఇవన్నీ అపోహలు పక్కన పెట్టేసి వ్యాక్సిన్ పిల్లలకి ఇప్పించండి. తద్వారా వీ విల్ బీ ఇన్ పొజిషన్ టు ప్రొటెక్ట్ అవర్ చిల్డ్రన్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్. అండ్ ఇట్ ఆల్సో ప్రివెంట్స్ ద స్ప్రెడ్ ఆఫ్ ద ఇన్ఫెక్షన్ వైడ్ అండ్ డెత్ రేట్ చాలా వరకు మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. థ్యాంక్ యూ అండి.